కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ 124 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేర్లింగపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరకపుడి గాంధీ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తప్పుడు కథనాలు సృష్టించే ప్రతిపక్ష పార్టీల నాయకుల దుశ్చర్యలను తిప్పికొట్టే బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోదీ గ్యాస్ ధరను 400 నుండి 200 వరకు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ప్రధాని రాగానే గ్యాస్ ధరను 1200 రూపాయలకు పెంచారని విమర్శించారు. ఆల్విన్ కాలనీ డివిజన్ లో ఆత్మీయ సమావేశం మా కార్యకర్తలందరూ కూడా తెలుసు. ఇప్పుడే చెప్పాం ఏమి పనులు ఉన్నా కూడా పూర్తి చేసే బాధ్యత మేము చేసినటువంటి సంక్షేమాన్ని దేశంలో ఎక్కడ లేని పరిస్థితి సారం ఆదర్శంగా తీసుకుని మేము ముందుకు పోవడానికి బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.